నమస్కారం. ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఆదివారం సందర్భంగా ఋగ్వేదములో చెప్పబడినటువంటి సౌర సూక్తాన్ని శ్రవణం చేయటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అధర్వణీయ సూర్యోపనిషత్ ఏం చెప్తుందంటే, ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి అంటుంది అధర్వణీయ సూర్యోపనిషత్తు. అంటే ఆదిత్యుడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. ఆదిత్యాద్ వాయుర్జాయతే, ఆదిత్యాద్ ఆపోజాయతే, ఆదిత్యాద్ వ్యోమోజాయతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాద్ భూమిర్జాయతే అంటూ అధర్వణీయ సూర్యోపనిషత్తు సెలవిచ్చింది. అంటే పంచభూతాల శక్తి మొత్తం కూడా సూర్యనారాయణమూర్తిలో ఉంది. త్రిమూర్తుల శక్తి, పంచభూతాల శక్తి సూర్యనారాయణమూర్తిలో ఉంది. కాబట్టి ఆదివారం సందర్భంగా శక్తివంతమైన సౌర సూక్తం వింటే సూర్యుడి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఋగ్వేదం ఏం చెప్పిందంటే, సూర్యమండలం సాక్షాత్తు ఋగ్వేదమని ఋగ్వేదంలోనే సెలవిచ్చారు. సూర్యుడి కిరణాలు యజుర్వేదంగా వర్ణించారు. సూర్యుడి శరీరాన్ని సామవేదంగా వర్ణించారు. అంటే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి వేదస్వరూపమని మనకు వేదాలలో చెప్పడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి సూర్యుడికి సంబంధించిన సౌర సూక్తంలో ఒక మంత్రం ఉంది. ఆదివారం సందర్భంగా ఆ ఒక్క మంత్రం చదువుకుంటే సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత. సౌర సూక్తంలో చెప్పబడినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటూ కీర్తిస్తున్నాం. మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి మూలం మిత్రుడు అనే పేరున్న సూర్యనారాయణమూర్తి. అలాగే మానవ శరీరంలో ఉన్నటువంటి అపానశక్తికి మూలం వరుణుడు అనే పేరున్నటువంటి సూర్యనారాయణమూర్తి. అందుకే నమో మిత్రస్య వరుణస్య చక్షసే అని చదువుతున్నామంటే, మా శరీరంలో ప్రాణశక్తిని అపానశక్తిని నియంత్రణలో ఉంచి మా ఆరోగ్యాన్ని కాపాడు అని అర్థం. మహాదేవాయ తద్రితం సపర్యత, రితం అంటే యజ్ఞం అని అర్థం. సూర్యనారాయణమూర్తి, మేం చేసే ప్రతి పనిని కూడా ఒక యజ్ఞంలాగా భావించి నీకు సమర్పిస్తున్నాము. దూరే దృశే దేవజాతాయ కేతవే, దూరే దృశే ఎక్కడో సుదూరంగా ఉండి దేవజాతాయ దైవీ శక్తిని కలిగి ఉండి కేతవే అన్నిటినీ ప్రకాశింపజేసే సూర్యనారాయణమూర్తి నీకు నమస్కారం. దివస్పుత్రాయ సూర్యాయ శంసత, ఒక రోజుకు అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి నీకు నమస్కారం చేసుకుంటున్నావు. ఎక్కడో ఉండి అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నావు. మా శరీరంలో ప్రాణశక్తికి అపానశక్తికి మూలంగా ఉన్నావు. మమ్మల్ని అనుగ్రహించు, మాలో చైతన్య శక్తిని కలిగింపజేయి అని ప్రార్థించడమే సౌర సూక్తంలో చెప్పబడిన ఈ శక్తివంతమైన మంత్రంలో ఉన్న అంతరార్థం. ఆదివారం సందర్భంగా ఈ ఒక్క మంత్రం చదువుకుంటే చాలు, లేదా ఈ ఒక్క మంత్రం శ్రవణం చేస్తే చాలు, సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే మనకి ఉపనిషత్తుల్లో కూడా శాంతి మంత్రం చెప్పేటప్పుడు కూడా మనకి సూర్యుడి రూపాలనే వర్ణించారు. శన్నో మిత్రశం వరుణ, శన్నో భవత్పర్యమ, శంన ఇంద్రో బృహస్పతి, శన్నో విష్ణు రురుక్రమ, నమో బ్రహ్మణే, నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం, ఓం శాంతి 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 అని చెప్పబడే ఉపనిషత్ మంత్రంలో కూడా మిత్రుడిగా వరుణుడిగా సూర్యనారాయణమూర్తిని కీర్తిస్తున్నారు. అర్యముడుగా కీర్తిస్తున్నారు. అంటే శరీరంలో కంటికి శక్తినిచ్చే శక్తి సూర్యనారాయణమూర్తికి ఉంది, ఆయనకు అర్యముడు అనే పేరుంది. అలా అర్యముడుగా కీర్తిస్తున్నామని ఉపనిషత్ మంత్రం కూడా మనకు చెప్తోంది. అందుకే సౌర సూక్తంలో ఉన్న ఈ మంత్రం చదువుకోండి. సూర్యనారాయణమూర్తి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివ పంచాక్షరి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఏదైనా ఎవరికి చెప్పాలంటే అధికారికి చెప్పాలి.
అధికారి ఇక్కడ నువ్వు అధికారి కనుక చెప్తున్నాను అంతేగాని అర్జునుడు కదా దొరికేవి కదా అడిగేవి కదా చెప్పేస్తున్నాను కాదు ఇక్కడ అనసూయవే అసూయ లేదు కనుక నీకు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ అసూయ ఉన్నవాడికి చెప్పరాదుట జ్ఞానం చూసారా అనసూయవే జ్ఞానం చెప్తున్నాను విజ్ఞాన సహితం విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని చెప్తున్నాను కానీ మరొక్క మాట జ్ఞానం అంటే పరోక్షం విజ్ఞానం అంటే అపరోక్షం అన్నాడు ఇక్కడ పరోక్షం అంటే శాస్త్రములు తెలియగా అర్థమవుతున్నది అది నువ్వు ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో చెప్తే అపరోక్షం ఇది అని చెప్పడం జ్ఞానమైతే అది అనుభవానికి తెచ్చుకునే పద్ధతి విజ్ఞానం కనుక జ్ఞానం విజ్ఞాన సహితం పరోక్షము అపరోక్షముతో కూడినటువంటి బ్రహ్మజ్ఞానం నీకు చెప్పబోతున్నాను ఎందుకు చెప్తున్నావు జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ నువ్వు అశుభం నుంచి బయటపడతావు గనక అన్నాడు ఇక్కడ అంటే అశుభాల నుంచి బయటపడాలంటే జ్ఞానం ఒక్కటే దిక్కుట అశుభం అంటే ఏమిటి అశుభం అంటే దుఃఖము దుఃఖము నుంచి మోచనము దుఃఖం అనగా సంసారమే మరొకటి కాదు తెలివైన వాడికి అది తెలుస్తుంది కానీ లోకంలో శుభం ఒక్కటే బ్రహ్మ తన్మంగళం పరం మంగళానాంచ మంగళం మంగళం ఒక్కటే పరమాత్మ యొక్కటే మంగళం అందుకే ఆయన గురించి విన్న క్షణాలే మంగళకర క్షణాలండి ఇక్కడ ఏది సంసారంలోకి లాగుతుందో అది అమంగళం దుఃఖాలయం అశాశ్వతం ఇది అశుభం అజ్ఞానమే అశుభం బాగా తెలుసుకోండి ఇక్కడ నాకు ఇంకా జ్ఞానం కలగలేదంటే అమంగళాల్లో ఉన్నాం అజ్ఞానం నుంచి బయటపెట్టేటటువంటి విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని గుహ్యతమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను ఎవరికి జాగ్రత్త అనసూయవే అసూయ లేని నీకు చెప్తున్నాను అన్నాడు ఎప్పుడైనా శాస్త్రం ఎలా చెప్పాలి అంటే కొన్ని కండిషన్స్ చెప్పారు ఏం చెప్తున్నావో చెప్పాలి ఎవరికి చెప్తున్నావో చెప్పాలి అదేవిధంగా ఎందుకు చెప్తున్నావో కూడా ఉంటుందండి ఏం చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు ఇది చాలా ప్రధానమైన అనుబంధం అండి ఇక్కడ ఎందుకు చెప్తున్నావు ఏమి చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు దానికి ఎవరికి చెప్తున్నావు దానికి సంబంధం ఏముంటుంది అంటే ఈ సంబంధం అనేది నాలుగవది వస్తుంది మొదటిది అధికారి రెండవది విషయం మూడవది లక్ష్యం చిట్ట చివరికి చెప్పేది సంబంధము ఈ నాలుగు లేనిది శాస్త్రం కథట ఒక్క శ్లోకాలు ఎన్నున్నాయి చూడండి అధికారెవడు అనసూయవే అంటే మన అర్జునులాగా కానక్కర్లేదు అసూయ లేని వాళ్ళమైపోతే మనం కూడా వినవచ్చుది కనుక ఇది వినేవారికి అర్హత ఏమిటి అసూయ లేకుండా ఉండడం రెండవది ఎందుకు చెప్తున్నావు మోక్షసే అశుభాత్ అశుభం నుంచి మోక్షం కోసం మోక్షం అంటే విడుదల అశుభం నుంచి విడుదల కోసం ఏం చెప్తున్నావు జ్ఞానం విజ్ఞాన సహితం ఎందుకు చెప్తున్నావు చెప్పేశాడు ముందే సంబంధం ఏమిటి నువ్వు ముముక్షువై ఉన్నావు గనక ముముక్ష అవ్వడమే అధికారి మరొకటి కాదండి ముముక్షత్వ యొక్క లక్షణం అనసూయ అనసూయ అనేటువంటిది ఆత్మగుణాల్లో ఒకటి ఆత్మగుణాల్లో అనసూయ అనేది ప్రధానంగా చెప్తున్నారు అనసూయ అనసూయ ఉంటేనే అత్రి అవుతావు వాడి పేరు అత్రి త్రిగుణాతీతుడు అనసూయ అత్రి ఎంత బాగున్నావు ఈ పేర్లన్నీ కూడా సరే అనసూయ అనసూయ గుణం చాలా విశేషమండి అసూయ లేకుండా ఉండాలి అని చెప్పాడు ఈ మాట వాల్మీకి రామాయణం రాస్తూ చివరిలో అసూయ లేకుండా చదువు రామాయణం అన్నాడు ఇక్కడ మనం అసూయ అంటే లోకంలో జలసీ అనుకుంటాం ఎవరితో జలసీ పడతారు రాముడితోనా ఆయనతో జలసీ పడగలమా ఇక్కడ చెప్పేది అసూయ అంటే అర్థం చేసుకుంటే అసూయ లేని లక్షణం తెచ్చుకోవాలండి మన జీవన శైలిలో మన ఆలోచన విధానంలో మన మనస్సంస్కారంలో అనసూయ అనే గుణం ప్రధానంగా తెచ్చుకుని ఉండాలి ఇది బాగా తెలుసుకోవాలి అసలు అసూయ అంటే తెలుసుకుందాం ఇక్కడ అసూయ అనే మాటకు అర్థం చెప్తూ నా గుణాన్ గుణినోహంతి స్తౌతి మందగుణానపి నాణ్య దోషేషు రమతే సా అనసూయ ప్రకీర్తిత అనసూయ అనే మాటకి డెఫినేషన్ చెప్తున్నాడు చూడండి ఎవరిలోనైనా సద్గుణాలు ఉంటే వాటిని తప్పకుండా ప్రశంసించాలి ఆ సద్గుణాలను గుర్తించాలి ప్రశంసించాలి అంతేగాని గుణాలను దోషంగా చూడరాదు గుణాలను దోషంగా చూడడమే అసూయ మరి దోషంగా చూడకుండా ఉండడం ఎలాగా అంటే చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళల్లో గుణము కనబడితే దానిని మెచ్చుకో స్తౌతి మందగుణానపి గుణాలను దోషంగా చూడరాదు ఏ సద్గుణం కనబడ్డా దానిని మెచ్చుకోవాలి అన్నాడు ఇక్కడ ఆహా వాడు దానశీలండి వాడి గుణాన్ని మెచ్చుకో నా అన్య దోషేషు రమతే ఇతరుల దోషాలలో వినోదించకు అన్నాడు ఇక్కడ అన్నమయ్య కూడా అంటాడు పరనిందసేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి యగువాడే పరులు తామేయని భావించువాడు ఏ కులజుడైన నేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు అని చెప్పాడండి ఇక్కడ ఎప్పుడు ఇంకొకళ్ళు గురించి నెగిటివ్ ముందు ఉండవలసింది ఏంటంటే దోషగ్రహణ దృష్టి కూడదు ఇతరుల్లో దోషాలు వెతికే దృష్టి ముందు తీసేయాలండి దోషాలు వెతకడం మొదలుపెట్టాక దోష చింతనే మిగులుతుంది దోష చింతనే మిగిలితే నీకు సచ్చింతన రాదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ
పైగా నువ్వు దోషిగా ఎప్పుడు చూస్తున్నా దోషం చూస్తున్నా అంటే వాడి మీద నీకు ఈర్ష్య కలిగితేనే చూస్తున్నా నా దగ్గర లేని సుగుణం ఏదో వాడి దగ్గర ఉంటే వస్తుంది ఇంకా మిగిలిన ద్వేషం వల్ల చూస్తా రకరకాల కారణాల వల్ల చూస్తాం అంటే ఇతరుడిని పోల్చి చూడడం వల్ల వస్తుంది కదా పోలికంటే నీకు వేరుగా వాడు ఉన్నాడు అనుకోవడం వల్ల కదా వస్తుంది ఇక్కడ కనుక అసూయ గుణం వల్ల నీకు ప్రతివాడు వేరు వేరుని భావం ఏర్పడుతుంది వేరు వేరు భావం ఏర్పడుతుంటే వేరు కాకుండా అంతటా ఉన్న ఒక తత్వం తెలియడం కష్టము అది తెలుసుకోవాల్సింది ఇక్కడ స్వస్తి. శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః జయ గురుదత్త. హృదయం నామ కిమితి స్వతో వేత్స్యసి చింతనాత్ ప్రత్యభిజ్ఞాయతే శాంతియా హృదయే సద్గురుస్సఖే. కొంచెం లోతైనటువంటి విషయంలోకి తీసుకెళ్తున్నారు స్వామీజీ ఈ సూక్తిలో. గత సూక్తిలో మహిమాన్వితుడైనటువంటి మహాత్ముడిని గుర్తించడం ఎలాగా అనే ప్రశ్న వేసి ఎవరి సన్నిధానంలో ఉన్నప్పుడు నీ హృదయంలో అప్రయత్నంగా అకారణంగా ప్రశాంతి నెలకొని సుస్థిరంగా ఉంటుందో అతడే నిజమైన మహాత్ముడు అదే నిజమైన మహిమ అని ఒక మాట చెప్పారు. నీ హృదయంలో అంటున్నావు కదా హృదయం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ఈ సూక్తి. వెళ్ళాం మంచి ప్రసాదం పెట్టారు పంచభక్ష్యాలతో చాలా సంతోషం అయిపోయింది అదంతా ప్రశాంతిగానే ఉన్నట్టు కనిపిస్తుంది అదే ఆ ప్రశాంతి కాదయ్యా నీ హృదయంలో ప్రశాంతి కావాలి అది అకారణ ప్రశాంతి కావాలి అది సుస్థిర ప్రశాంతి కావాలి అన్నారు గత సూక్తులు. హృదయంలో ప్రశాంతి అంటారు ఏమిటండి హృదయం అంటే ఏమిటి హృదయం నామ కిమితి స్వతో వేత్స్యసి హృదయం అంటే ఏమిటనేది నువ్వు స్వయంగా తెలుసుకోవాలయ్యా అది ఇంకోటి చెబితే వచ్చేది కాదు స్వయంగా అంటే ఎట్లా తెలుస్తుందండి చింతనాత్ దాని మీద మనస్సు పెట్టు హృదయం అంటే ఏది హృదయం అంటే ఏది అని నువ్వు అన్వేషణలో ప్రారంభిస్తే అది నీకైతే తెలుస్తుంది. యోగ విద్యలో కూడా ఇట్లాంటి రహస్యాలు ఉన్నాయి ప్రాణం అంటే ఏది అపానం అంటే ఏది ప్రాణం అంటే ఏమిటి అని మనస్సు మీద ధారణ చేయాలి దాని మీద ప్రాణాన్ని గుర్తించగలుగుతాడు ఆ ప్రాణానికి స్థానచలనం కూడా కలిగించగలుగుతాడు నాభిస్థానం హృదయస్థానం ఊర్ధ్వస్థానం అనేక స్థానాల్లో దాని ప్రాణాన్ని పెట్టే విధానం చెప్పాడు గుర్తించగలగాలి. ప్రత్యభిజ్ఞాయతే ప్రత్యభిజ్ఞాయత అనే పదం ఎప్పుడు వస్తుంది పూర్వం తెలుసుకుని మరిచిపోతే దాన్ని మళ్ళీ గుర్తుపెడితే దానికి ప్రత్యభిజ్ఞ ఎవరన్నా చూసాం చాలా రోజులు అయిపోయింది 20 సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ కనిపించాడు ఎక్కడో చూసినట్టుందే ఎక్కడో చూసినట్టుందే అని కొంతసేపు ఇలా గడ్డం పిక్కున్నాం ఉన్నట్టు మెరిసింది ప్రత్యభిజ్ఞాయితే గుర్తుపెట్టేశాం. అలాగే హృదయం అనే దాన్ని మనం ఎప్పుడో పూర్వజన్మలో ఎప్పుడో చూసాం కానీ అనేక జన్మల్లో వచ్చిన వ్యవధానంతో మరిచిపోయాం దాన్ని ఇవాళ మళ్ళీ మనమే అన్వేషణ చేయాలి దేని ద్వారా చింతన నువ్వు చింతన చేయాలి దాని గురించినటువంటి ఏకాగ్రమైనటువంటి ధ్యానం చేయాలి. చింతనం అంటే ధ్యానం అంటారేమండి జై చింతాయాం అని ధాతువు చింతనమన్నా ధ్యానమన్నా సంస్కృతంలో ఒకే అర్థం ధ్యానం చేయాలి దాని మీద అంటే మనస్సుని ఏకాగ్రం చేసి హృదయం అంటే ఏది హృదయం అంటే ఏది అన్వేషణ చేస్తే లోపల నీకు ఒక హృదయ స్థానీయమైనటువంటి ఒక పదార్థ విశేషం స్వయంగా అనుభూతిలోకి వస్తుంది అది అనుభూతిలోకి వచ్చాక అది ప్రశాంతంగా ఎప్పుడుంది ఉద్విగ్నంగా ఎప్పుడుంది అనే విషయం కూడా స్వయంగా అనుభూతిలోకి వస్తుంది అది అనుభూతిలోకి వచ్చాక అకారణమైన ప్రశాంతి ఏది సుస్థిరమైన ప్రశాంతి ఏది కూడా అనుభవంలోకి వస్తుంది అలా అనుభవంలోకి వస్తే సుస్థిర శాంతిని కలిగించేటువంటి సన్నివేశం ఏది నువ్వు గుర్తించిన హృదయంలో ప్రత్యభిజ్ఞాయతే శాంతియా సద్గురు హృదయంలో గుర్తిస్తావు గురువు నువ్వు ఎలాగా హృదయం అంటే ఏమిటో ధ్యానించి ఇది సూక్ష్మం. నేను గురువు కోసం రామభజన చేశానండి గురువు కోసం కృష్ణ భజన చేశానండి గురువు కోసం గురుభజనే చేశానండి అంటే అన్నీ ఒప్పుకుంటారు మహాత్ములు ఏది కాదనరు ఏదో చేస్తున్నావు కదా చేయని అని అసలైన సమస్య ఏమిటంటే హృదయం అంటే ఏమిటి అన్వేషణ నువ్వే చేయాలి ధ్యాన రూపంగా హృదయాన్ని గుర్తించగలగాలి హృదయంలోకి ప్రవేశించే శాంతిని గుర్తించగలగాలి
దాంట్లో ఉండేటువంటి శాశ్వతత్వాన్ని గుర్తించగలగాలి తద్వారా నువ్వు గురువును గుర్తించాలి అని ఒక గంభీరమైనటువంటి లోతైనటువంటి సిద్ధాంత భాగ నిబిడమైనటువంటి ఒక ఉపదేశం చేస్తున్నారు దీనిలో ఇంకా చాలా రహస్యం ఉంది సద్గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మీకందరికీ కూడా ఆ రహస్యాలన్నీ సువ్యక్తముగాక జయ గురుదత్త सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलं मंगलं यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्तिश्री चांद्रमान శోభకృణ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48 తిథి పంచమి ఉదయం 11:43 వరకు నక్షత్రం ఉత్తర రాత్రి 7:44 వరకు వర్జం రాత్రి 4:58 నుంచి ప్రారంభం దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు అమృతకాలం మధ్యాహ్నం 11:41 నుంచి 1:29 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు అష్టకౌరు గురిత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:10 నేటి విశేషం సింహాయనం ఉదయం 7:19 సింహాయనం జరుగుతోంది అంటే సాయన సింహరాశి ప్రవేశం అన్నమాట ఈ సింహాయన ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం సూర్యోదయం దగ్గర నుంచి ఉదయం 7:19 వరకు ఉంటుంది అందువలన సూర్యోదయం మనకు ఉదయం 5:56 నుంచి 7:19 వరకు ఉంటుంది ఆ సమయంలో మనం చేసేటువంటి ధార్మిక కృత్యాలు కానీ గంగా స్నానం లేదా నదీ స్నానం మొదలైనటువంటి కార్యక్రమాలు కానీ అలాగే దానాలు కానీ పితృదేవతారాధనలు కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం మధ్యాహ్నం గోధుమ పాయసంతో నివేదన చేయడం ప్రసాదం స్వీకరించడం ఒకపూటే భోజనం చేయడం నూనె పదార్థాలు తినకపోవడం ఒకటి వేళ నిద్రపోకపోవడం మొదలైనవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసే లక్షణాలు నేటి ఆణిమత్యాలు మనకు నిత్యం కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి అప్పుడే మనలోని శక్తిని మనం తెలుసుకోగలం ఈ మధురైని పరిపాలించేటటువంటి పాండ్యరాజుల వంశమన్న నాకు ఒక ప్రత్యేకమైన ప్రీతి ఆ ప్రీతి ఉంది కనుక ఆయన పట్టాభిషేకానికి తీసుకొచ్చాను తీసుకొండని ఇచ్చి అంతర్ధానమైపోయాడు వాళ్ళకప్పుడు మాయ తొలగిపోయి అర్థమైంది నిన్ననే వెళ్ళి మనం సోమసుందరుణ్ణి ప్రార్థన చేశాం మహానుభావుడు శంకరుడే తీసుకొచ్చి అపూర్వమైన మణులను ఇచ్చాడని వాటితో కిరీటం చేసి అభిషేక పాండ్యన్ శిరస్సునందుంచి పట్టాభిషేకం చేశారు అది శంకరుడి చేత ప్రసాదింపబడినటువంటి అపూర్వమైన మణులు కనుక ఆ మణులతో తయారు చేయబడినటువంటి కిరీటాన్ని సుముహూర్తంలో పట్టాభిషేకంలో ధరించినటువంటి అభిషేక పాండ్యన్ లోకోత్తరమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఏ శత్రురాజులు ఐశ్వర్యాన్నంతటినీ కూడా దోచుకుపోయారో వారి మీద దండయాత్ర చేసి లొంగ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ మధురైకి వెనక్కి తీసుకొచ్చాడు అందుకే ఒక్క మధురై చరిత్రలో మాత్రం
ఆ రాజులు పెట్టుకున్నటువంటి కిరీటం ముత్యాల హారాలతో ఉన్నటువంటి ఆ కిరీటం, ఆ కిరీటంలో మణులు మీనాక్షి పరదేవత అక్కడ పరిపాలకురాలుగా వచ్చింది కాబట్టి ఆ వంశంలో వచ్చిన వాళ్ళ కిరీటానికి లోటు రాకూడదని శంకరుడే తెచ్చిన అపూర్వ మణులతో తయారు చేయబడిన కిరీటం ఉన్న ఏకైక రాజ్యం మధురై. అందుకే అక్కడ కిరీటం మీద శంకర భగవత్పాదులకు ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైనటువంటి ఆ భక్తి. అందుకని ఎక్కడా లేని రీతిలో ద్వాదశమణులతో కూడుకున్నటువంటి స్వర్ణ కిరీటాన్ని వర్ణించవలసిన శంకరాచార్యుల వారు ముక్తాహార లసత్ కిరీట రుచిరాం అని ముత్యాల హారములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటము కలదానా అని అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇప్పుడు అటువంటి కిరీటం పెట్టుకున్న ఓ అమ్మా అని పిలవడంలో ఇన్ని రహస్యాలు పొదిగారు అందులో. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పెట్టుకున్నది అన్న అమ్మవారిని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు? మహారాజ్ఞిని పిలిచినట్టు. మహారాజ్ఞి ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. పరిపాలన అంటే ఏమిటి? తప్పు చేస్తే శిక్షిస్తుంది, మంచి చేస్తే రక్షిస్తుంది. మనం తప్పు చేయలేదా? తప్పు చేశాం, కానీ అమ్మ పరిపాలకురాలిగా ఉంది. అమ్మ మీనాక్షి అనగానే క్షమిస్తుంది. అంటే దాని ఉద్దేశం తప్పులు చేసి వచ్చి చెప్పమని కాదు, అటువంటి మనసు మళ్ళీ ఏర్పడకుండా తప్పులు చేయకుండా మనసుని కూడా సంస్కరించాలని కోరుకుంటున్నారు కాబట్టే భుజముల గురించి ముందు చెప్పారు. కేయూరహారోజ్వలాం కాబట్టి ముక్తాహార లసత్ కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం అంటారు. వక్త్రము అంటే సంస్కృతంలో నోరు అని అర్థం, ముఖము అని కూడా అర్థం. అమ్మవారి యొక్క ముఖమండలం, మీనాక్షీపరదేవత యొక్క ముఖమండలము ఎలా ఉంటుంది అంటే శంకరాచార్యుల వారు పూర్ణ చంద్రబింబంతో పోల్చారు. అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం గుండ్రంగా ఉండి సుధాధారలను, అమృతధారలను వర్షిస్తూ ఉంటుంది. నిజానికి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని వర్ణించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ సాధారణంగా మహాకవులైనటువంటి వారందరూ కూడా అమ్మవారి ముఖమండలాన్ని వర్ణించవలసి వస్తే పౌర్ణమి చంద్రబింబాన్ని అడ్డుపెట్టి వర్ణిస్తారు. లేదా పద్మానన ముఖారవిందం అని పద్మంతో పోలుస్తారు. పద్మంతోనైనా పోల్చాలి, పూర్ణ చంద్రబింబంతోనైనా పోల్చాలి. కానీ మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కీర్తనలు చేసినటువంటి వాగ్గేయకారులు కానీ, అంటే కేవల కవిత్వం కాదు, నిరంతరం అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి మహానుభావులు ముత్తుస్వామి దీక్షితారు వంటి వారు, అటువంటి దీక్షితుల వంటి వారు కానీ శంకర భగవత్పాదులు కానీ అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ఎక్కువగా పూర్ణ చంద్రబింబంతో పోల్చారు. ఎందుచేత అంటే అందులో ఉపాసన రహస్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణ చంద్రబింబంతో పోల్చారు. మీరు చూడండి, మూకశంకరులు కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణిస్తే రాకాచంద్ర సమాన కాంతి వదనాం నాకాధిరాజస్తుతాం అంటారు. అమ్మ రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే రాకాచంద్రుడు అంటే పరిణిత చంద్రుడు, పౌర్ణమి నాటి గుండ్రటి చంద్రబింబం. ఆ రాకాచంద్ర సమాన కాంతి వదన, ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం ఎటువంటి కాంతులు వర్షిస్తూ ఉంటుందో అటువంటి కాంతులను వర్షించేటటువంటి ముఖము కలిగినదానా అని పిలిచారు. ఇక ముత్తుస్వామి దీక్షితుల వారైతే కామాక్షీపరదేవత మీద లోకప్రసిద్ధమైనటువంటి కీర్తన ఒకటి చేశారు. అందులో కంజదలాయతాక్షి కామాక్షి అని, అందులో రాకా శశివదని అంటారు. రాకా శశివదని అంటే శశి అంటే చంద్రుడు, రాకా శశి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబం. అటు అమ్మవారిని గొప్ప ఉపాసన చేసినటువంటి నిరంతర దర్శనం పొందినటువంటి దీక్షితుల వారి వంటి మహావాగ్గేయకారులు కూడా అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చెప్పవలసి వస్తే పూర్ణ చంద్రబింబంతో చెప్పారు. ఇక శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పవలసి వస్తే అనన్య సామాన్యమైన ప్రజ్ఞ చూపించి కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రబింబాన్ని, శుక్లపక్షంలో అష్టమి నాటి ఉన్న చంద్రబింబాన్ని రెండింటినీ కలిపితే రెండు అంటుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి తిరగేసి అంటిస్తే అంటుకుని పూర్ణ చంద్రబింబం వస్తుందని మన మనస్సుని తీసుకెళ్ళి అక్కడ పెట్టించడం కోసమని లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం సపర్యాపర్యాయాదుభయమపి సంభూయిచమిద సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. Thank you.
ఒకనాడు కబీర్దాసు వారి ఊరికే వచ్చాడు. ఆవిడ ఉన్న వీధిలోకే వెళ్ళాడు. చాలామంది స్వామి స్వామి అన్నారు, అయినా వెళ్ళాడు. ఆవిడ ఉన్న ఇంట్లోకే వెళ్ళాడు. ఆవిడనే భిక్ష పెట్టమని అడిగాడు. ఆయనది ఏంటంటే, ఒక్క పరి ఒక ఇంటికి ఒక భిక్షకు వెళితే పెడితే ఉంది, లేకపోతే లేదు. ఆ రోజు ఉపవాసం, భిక్ష పెట్టమని అడిగాడు. తలుపే తీయలేదు, అట్లా లోపలే ఉంది. తలుపే తీయలేదు, తలుపు తీస్తే కదా పోవాయపో. నీకైతే పని పాటలేదు, మాకైతే ఉంది, మేము వాటిని చూసుకోవాలి కదా, పోపో తరిమేసింది. కబీర్దాస్ వెళ్ళిపోయి మళ్ళీ రెండో రోజున ఆవిడను ఇంటికే వచ్చి భిక్ష అడిగాడు. ఈయనకి ఏదో పిచ్చి. అప్పుడు ఆమె గొంతును గుర్తుపట్టేసింది. పెద్ద చప్పుడుతో తడేలుమని తలుపు తీసి వచ్చావా, నన్ను వదిలిపెట్టవా, నేను నీకెందుకు భిక్ష పెట్టాలి, అవతలికి పో అరిచిందట. కబీర్దాస్ ఆ మాటలు విని కోపించుకోలేదు, శాంతంగా ఉన్నాడు. రామ జపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడవ రోజున మళ్ళీ ఆమె ఇంటికే వెళ్ళి భిక్ష అడిగాడు. ఈయన హఠం. ఆ ఇల్లాలకి కబీర్ యొక్క గొంతు విని విపరీతమైన కోపం వచ్చేసింది. రెండు రోజుల నుంచి అరుచుకుంటుంది కదా. కబీర్ను చూసి వీరావేశంతో ఊగిపోయింది. గబగబా ఇంట్లోకి పరిగెత్తి బూడిద తీసుకొని వచ్చి కబీర్దాస్ నెత్తిని పోసి ఇలా అరిచింది, ఇక మళ్ళీ రాకు, ఇంతవరకు నేను ఊరిలో మంచి పేరుతో చాలా గౌరవంగా బతుకుతున్నాను, ఎంత మంచి పేరు నాకు, నా ఇంటి తట్టు ఎవరూ రారు, అంత గౌరవం నన్ను చూస్తే చూడు, తడకలు కూడా కట్టారు నన్ను ఎంత గౌరవంగా, నా ఇంటి పరువు, నా మర్యాద, నేను చేసే దాన ధర్మాలు ఎప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేరు, ఈ ఊరు వాళ్ళు చూడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు, ఈ వీధి అంతా చూడు నా మీద గౌరవంతో అందరూ ఖాళీ చేశారు, నా మీద ఉండే ప్రేమ ఎంత బాగుందో అని అరిచేసింది. అంతగా నేను బతుకుతున్నాను, నాలోని రాక్షసిని బయటికి లాగకు, నేను మహారాక్షసి, నాలో దాక్కుంది ఒక రాక్షసి, బయటికి రాగద్దు, వెళ్ళిపో. నేను చూస్తుంటే ఈవిడ గయ్యాళి గంప, ఈవిడ పెద్ద రాక్షసి అని చాడటానికే వచ్చినట్లుగా ఉంది. నువ్వు నా బ్రతుకు పాడు చేయటానికే వచ్చావు, ఏం గయ్యాళి అని అందరికి చెప్పడానికి వచ్చావా నువ్వు? నేను మర్యాదగా బతుకుతున్నా చూడు, ఎంత మర్యాదగా బతుకుతున్నానో అనేది చూడు, తెలుస్తుంది నీకు. ఏంటి భిక్ష పెట్టడం నీకు? ఎవరైనా అనుకుంటే ఏమని అనుకోరు, నా మర్యాదకు తీయటానికి వచ్చావు నువ్వు, వెళ్ళు. నేను నీకు భిక్ష పెట్టను, పొలంలో వెళ్ళి పోయి సేద్యం చేసుకోపో అని అరిచింది. కబీర్దాసు రామనామం జపం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ నాలుగో రోజున ఆమె ఇంటికి దగ్గరికే మళ్ళీ వచ్చాడు. భవతి భిక్షాం దేహి అని కొత్త రకంగా అన్నాడు. ఆ సమయంలో ఆ గయ్యాళి గంప అలుకు గుడ్డతో ఇల్లు తుడుస్తూ ఉందట. ఈ లోపల కబీర్ గొంతు వినిపించింది. మళ్ళీ వెంటనే ఆవిడ వేగంగా బయటకు వచ్చి ఇలా అంది, రా నాయనా రా, నాకు నీ పీడ ఎప్పుడు వదిలిపోతుందో ఏమో, నా నోరు బయటపడేసి నాకెంతో అపకీర్తి తెచ్చిపెడుతున్నావు, ఇది ఏదో ఒకటి ఇచ్చే వరకు నువ్వు వదిలిపెట్టేలాగా లేవు, ఇదిగో దీన్ని తీసుకొని వదిలిపెట్టు అంటూ ఇల్లు తుడిచే అలుకు గుడ్డను కబీర్దాస్ ముఖం మీదకు లపీమని విసిరేసింది. విసిరేసి ఠకారని తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కబీర్దాస్ ముఖం మీదే దడాలున తలుపు కూడా వేసుకొని వెళ్ళింది. అప్పుడు మహాత్ముడైన కబీర్దాసు ఆ అలుకు గుడ్డను తీసుకొని ఎంతో సంతోషించాడు. దాన్ని తీసుకొని వెళ్ళి నీటిలో జాడించాడు, చక్కగా ఉతికాడు, ఎండబెట్టాడు, సన్నని పీలికలుగా చేశాడు. తర్వాత వాటిని ఒత్తులుగా చేశాడు. ఒత్తులుగా చేసి దేవాలయానికి వెళ్ళి వాటిని నూనెలో తడిపాడు. దండిగా నూనె ఉంది అక్కడ, నూనెలో తడిపాడు. అక్కడ దీపం వెలిగించాడు. ఈ ఇల్లాలి మనస్సు మారుగాక, ఈమెకు మంచి గుణాలు కలుగుగాక అని భగవంతుని ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో ఆమెపై భగవంతుడి అనుగ్రహం ప్రసరించింది. ఆ వచ్చినవాడు కోపపడకుండా ఏమీ అనకుండా నవ్వుతూ వెళ్ళిపోయేసరికి ఆ ఇంటావిడికి చాలా ఆశ్చర్యం కూడా వేసింది. అంత శాంత స్వభావం ఆయనకి ఎలా వచ్చిందా? ఇప్పుడు ఆలోచన పట్టుకుంది. అక్కడ దీపం వెలుగుతూ ఉంటే శాంత స్వభావం ఎట్లా సంపాదన చేశాడు అని ఆలోచించింది. తాను కూడా కోపం తగ్గించుకోవాలని అనుకుంది. మారుతూ ఉంది చూడండి. ఆ మరుసటి రోజు నుంచే ఆమె మాటలో మార్పు వచ్చింది.
ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె మంచి సద్గుణ సంపన్నురాలైపోయింది. అందరినీ గౌరవించింది, అందరికీ దాన ధర్మాలు చేసింది, ఇంట్లో ఉన్నదంతా దానం చేసింది. ఆమెలో వచ్చిన మార్పుకు ఆ ఊరి వారే ఆశ్చర్యపోయారు. ఏం మార్పు వచ్చింది, ఏం మార్పు వచ్చింది ఈవిడికి, నువ్వు మా తల్లివే అని కీర్తించారు అందరూ కూడా. మళ్ళీ మరుసటి రోజు కబీర్దాసు ఆ ఇంటికే వచ్చి భిక్ష అడిగాడు. ఈసారి ఆమె నవ్వుతూ భిక్ష పెట్టింది, ఆయనకు నమస్కారం కూడా పెట్టింది. అలా ఆమె తరించటానికి కబీర్దాసు కారణమయ్యాడు. అటువంటి సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఇలాంటి అద్భుత కార్యాలు దేహేంద్రియాలకు మనస్సును స్వాధీనపరుచుకున్న మహాత్ములు మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. బూడిద పోయించుకున్నాడు, తిట్టించుకున్నాడు, అలుకుగుడ్డ వేస్తే వేయించుకున్నా వెళ్ళాడు. ఇలాంటి వారు తాము సుఖంగా ఉంటారు, తమతోటి వారు సుఖంగా ఉండాలని కోరుకుంటూ వారికి భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తారు. చెడ్డవాళ్ళకి ప్రార్థన చేస్తారు, వాళ్ళు మంచి గుణం కలగని, మంచి గుణం కలగని అని చేయాలి మనం. అది నేర్చుకోవాలి మనం. వాడికి మనని ఇట్లా అన్నారే అని చెప్పేసి వాళ్ళకి శాపాలు పెట్టకూడదు. మన శక్తి పోతుంది, మనం చేసిన జపం పోతుంది, మనం చేసిన ఏకాగ్రత పోతుంది, మనం చేసిన గురువుగారి సేవ పోతుంది, దాని భాగ్యం పోతుంది. ఇది దేహే ఇంద్రియాలకు మనస్సును స్వాధీనం చేసుకున్న మహాత్ములు చేసే పని. ఇంతగా పెద్ద ఉదాహరణ ఇంక మనకు కనపడదు. ఇటువంటి వారు సుఖంగా ఉంటారు, వారితో ఉండేవారు కూడా మారుతారు. ఇక పరమాత్మలో నిలకడగా ఉండేవాడి లక్షణాలను భగవంతుడు రెండు శ్లోకాల ద్వారా మనకు చెప్పబోతున్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తయుత్యుచ్యతే యోగీ సమలోష్టాస్మకాంచనః. శాస్త్రజ్ఞానం చేత, అనుభవజ్ఞానం చేత తృప్తి పొందిన మనస్సు కలవాడు నిర్వికారుడు, ఇంద్రియాలను బాగా జయించినవాడు, మట్టిగడ్డ రత్నపురాయి బంగారము వీటెందు సమబుద్ధి కలవాడైనటువంటి యోగి యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు. శాస్త్రం యొక్క విషయ పరిజ్ఞానము జ్ఞానమని చెప్పబడుతోంది. శాస్త్రం ద్వారా తెలుసుకున్న విషయాన్ని తన అనుభవానికి తెచ్చుకోవటం విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు అంటే జ్ఞానము విజ్ఞానము ఇక చాలు అనుకునేవాడు. కూటస్థుడు అంటే చలించనివాడు అని అర్థం. జ్ఞాపకం పెట్టుకోండి, మళ్ళీ ఉపారు వస్తూ ఉంటుంది ఇక్కడ. కూటస్థుడు అంటే ఎవరు అనేది మీకు జ్ఞాపకం ఉండదు, అందుకని కొన్ని మనం రాసి పెట్టుకోవాలి. మనం కూటస్థుడు అంటే చలించనివాడు అని అర్థం. ఇక్కడ కంసాలి బంగారపు తీగ పెట్టి దిమ్మ మీద కొడుతూ ఉంటే ఆ తీగ కదులుతుంది, కానీ ఆ దిమ్మె మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. ఆ దిమ్మె కూటం అనబడుతుంది. అలా కదలకుండా ఉండేవాడు కూటస్థుడు. కదలకుండా ఉండేవాడు మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను కదలకోకుండా, అంటే ఇంద్రియాలను జయించినవాడు, విజితేంద్రియుడు. అటువంటి వాడిని యుక్తుడు అంటారు. అటువంటి యోగి మట్టిని, రత్నాన్ని, రాయిని, బంగారాన్ని సమంగా చూస్తాడు. యోగ సాధన చేసేవారందరూ కూడా యోగులు అని పిలువబడినా, యోగ సాధన చేసేవాళ్ళంతా యోగులు అని అనుకున్నప్పటికీ యోగారూఢుడు మాత్రం భగవంతుడు చెప్పిన ఈ లక్షణాలు గలవాడే. యోగారూఢుడు పరమాత్మతత్వాన్ని తప్ప వేరే ఏ వస్తువును పట్టించుకోడు. అతడికి వస్తువులన్నీ ఒకటే, విలువైనదని విలువలేనిదని అతడికి తేడానే ఉండదు. ఆంజనేయస్వామి విలువైన ముత్యాల మాలను తెంపిపడేసి ఒక్కొక్క ముత్యాన్ని కొరికి కొరికి చూశాడు. అంత విలువైంది ఆయనకెందుకు అదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అందులో సీతారాములు ఉన్నారా అని వెతుకుతున్నానని చెప్పాడట. అంత భక్తి అంటే వాటిలో వారు కనిపించకపోయేసరికి పక్కన పడేస్తున్నానని చెప్పి చెప్పాడు. ఎంత ముత్యాల హారం అది, ఎంత పెద్దది, అంత అద్భుతమైన హారం సీతామ్మవారు ఇచ్చింది. కొరికి కొరికి పారేశారు. ఆ కొరికేటప్పుడు అందరూ ఏమనుకున్నారు, కోతి చేష్ట చేస్తున్నాడు, ఎంత మంచి హారం కొరికాడు అని. కానీ కోతి చేష్ట కాదు,
దాని లోపల రాముడు సీతారాముడు ఉన్నాడా అని చూశారట. నీ హృదయంలో ఉన్నారా అని అడిగితే అప్పుడు ఎవరో అడిగారట, నీ హృదయంలో ఉన్నారా అని. అడిగినప్పుడు ఎందుకు లేరు, అప్పుడు హృదయాన్నే చీల్చి చూపించాడు. పైన ఒక అంగీ వేసుకుంటారు, రాముడు విగ్రహం పెట్టుకుంటారు, ఇట్లా అంగీని చీలుస్తూనే రాముడు ఉంటాడే, అది కాదు, నిజంగా హృదయాన్ని చీల్చాడట, హృదయాన్ని చీల్చి చూపించాడు. అక్కడ సీతారాములు దర్శనమిచ్చారు. యోగికి అన్ని వస్తువులు ఒకటే, ఇది మట్టి ఇది బంగారం అనేది ఉండదు, రెండు ఒకటే, ఒకే విధంగా చూస్తున్నాడు అని అంటూ సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రతిఫలాన్ని కోరకుండా ఉపకారం చేసేవారి యందు, ప్రతిఫలం కలుగుతుందని భావించి ఉపకారం చేసేవారి యందు, శత్రువుల యందు, సరే ఉపకారం చేసేవారి యందు అంటే ప్రతిఫలం కలుగుతుందని చెప్పి ఉపకారం చేసేవారి యందు, శత్రువుల యందు, తటస్థంగా ఉండేవారి యందు, మధ్యవర్తులుగా ఉండేవారి యందు, ద్వేషింపదగిన వారి యందు, బంధువుల యందు, సాధువుల యందు, పాపుల యందు కూడా సమబుద్ధి కలవాడు, ధ్యాన యోగాల్లో గొప్పవాడు, ఆ ధ్యాన యోగులని చెప్పబడదా వాళ్లలో గొప్పవాడు అనబడుతున్నాడు అన్నాడు భగవంతుడు. భగవంతుడు మనందరికీ సుహృత్ అంటే ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాడు. ఇటువంటి వారు మనుష్యుల్లో కూడా ఉంటారు, ఊరికే చేసేస్తుంటారు. స్నేహం కలవాడిని మిత్రుడు అంటారు, అరి అంటే శత్రువు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ ఇద్దరి మేలు కోరేవాడు మధ్యస్థుడు అనబడతాడు. అరి అంటే శత్రువు, హరి అంటే మనదన్ని దుఃఖాలు తీర్చేవాడు పరమాత్ముడు. అరి హరి ఎంత బాగుందండి, హరిహరులు వేరే, అది వేరే. ఇక్కడ అరి కొట్టుకునేవాడు. ద్వేషుడు అంటే తనకు అప్రియుడు అంటే గిట్టనివాడు, ద్వేషించదగినవాడు, చుట్టాలలోని వాడు బంధువు, శాస్త్రానుసారంగా ప్రవర్తించేవారు సాధువులు, శాస్త్రం నిషేధించిన పనులు చేసేవారు పాపులు. వీరందరినీ కూడా సమబుద్ధితో చూసే యోగి శ్రేష్ఠుడు. చూసారా ఎంత మంచి మాట దీంట్లో మనకు చెప్తున్నారు, సమబుద్ధితో చూడాలి. వీడు పాపి, వీడు మన బంధువు అనే విచారమే లేకుండా వీడు పుణ్యాత్ముడు, వీళ్ళు మాకు ఉపకారం చేస్తున్నారు, వీళ్ళు మాకు అపకారం చేశారు ఒకప్పుడు, మన శత్రువు అనే భావన కూడా లేకుండా సమదృష్టితో వీరందరినీ కూడా సమబుద్ధితో చూసే యోగి శ్రేష్ఠుడు. సమబుద్ధితో చూడాలి, మనం అభ్యాసం చేసుకోవాలి, చాలా కష్టం అది, అబ్బదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాంతోనే ఉండిపోయిన ఒకరోజులో కాదు ఇది, అప్పటి నుంచి దీంతోనే ఉంటే, చిన్నప్పటి నుంచి దీ భగవద్గీతలోనే అర్థం తెలుసుకో ఉంటే అప్పుడు నువ్వు శ్రేష్ఠుడైపోతావు. అందుకని చిన్నపిల్లలకి అర్థం చెప్తూ చెప్తూ చెప్తూ, ఒకవేళ సంసారంలో ఉన్నప్పుడు కూడా అది అర్థమవుతుంది పిల్లలకి. అది ఇంట్లో చెప్ సమబుద్ధి ఉండాలి మనకు, బయట వ్యవహారం వేరే, కానీ మనసులో మాత్రం సమబుద్ధితో చూసేటువంటి వాడు యోగి శ్రేష్ఠుడు, అతడే యోగారూఢుడు. వీరందరి విషయంలో ఎవరేం చేస్తున్నారు అని అతడు ఆలోచించడు, వీళ్ళు మంచివాళ్ళ, వీళ్ళు చెడ్డవాళ్ళ, మనకు ఉపకారం చేసిన వాళ్ళ, మనకు అపకారం చేసిన వాళ్ళ, నేను వీళ్ళకి ఉపకారం చేయవచ్చా, ఆ రోజు నేను చేసింది నాకు మళ్ళీ ఏదన్నా చెప్పలేదే, నాకు ఉపకారం చేయలేదే, వీళ్ళు నాకు ద్రోహమే చేశారే అని కూడా అనుకోడు. అందుకే అతడు గొప్పవాడవుతాడు, విముక్తుడు అని చెప్పబోతున్నాడు. ఎవరు ఏం తిట్టినా కూడా వాళ్ళు వస్తే ఎదురుగా వస్తే బాగున్నావా నాయన అంటారు. మనకు అనిపిస్తుంది, మనం మనుషులు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మనం కూడా అదే లెవెల్కి ఎదగాల. ఆ గురువుగారు చూపిస్తూ ఉంటారు, ఆయన ఆయన కించపరుచుకొని ఆయన ఆయన దిగి వచ్చి మనకు చూపించినప్పటికి కూడా మనకు అర్థం కాకపోతే దండగా అండి, మనం శిష్యరీకం చేసి ప్రయోజనం లేదు. కొంచెమైనా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ విముచ్యతే అనే పాఠం కూడా చెప్పబడింది, ఇవన్నీ జ్ఞాపకాలు పెట్టుకోవాలి మీరు. ఇటువంటి గుణాలు గలవాడు యోగారూఢులందరిలో ఉత్తముడు అని భగవంతుడు అన్నాడు. కనుక
ఈ గుణాలను అభ్యాసం చేస్తూ యోగ సాధన చేయాలి. ఉత్తమ ఫలాన్ని పొందాలంటే చేయవలసింది ఏమిటో ఇప్పుడు భగవంతుడు చెప్పబోతున్నాడు. ముందు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహః. యోగి అయినవాడు రహస్యంగా ఏకాంత ప్రదేశంలో ఉన్నవాడై ఒంటరిగా ఉంటూ దేహాన్ని మనస్సును స్వాధీనపరుచుకొని ఆశలేనివాడై అపరిగ్రహం వ్రతం చేస్తూ ఇంకోరిచ్చే తీసుకోకుండా చేస్తూ ఇతరుల నుండి ఏ బహుమతులు తీసుకోకుండా ఎల్లప్పుడూ మనస్సును పరమాత్మయందే నిలపాలి అన్నాడు భగవంతుడు. ఇక్కడ చాలా పై స్థాయి యోగ సాధనను భగవంతుడు మనకు వివరించి చెప్తున్నాడు. ముందు నుంచి భగవంతుడు ఉపదేశ విధానము ఇలాగే కొనసాగుతుంది కదా. ముందు చాలా పెద్దది చెప్పేసి ఆ తర్వాత మధ్యములకు మరీ చిన్నవారికి కూడా భగవంతుడు ఉపదేశం చేస్తాడు. ఆయన కరుణామయుడు కదా, పరమాత్ముడు అందరికీ అర్థమవుతాడు చెప్తున్నాడు. ఆ శ్లోకం అర్థం తెలుసుకున్నప్పుడు భయంకరంగా అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని విడదీసి అర్థం చెప్పుకున్నప్పుడు ఎంత సులభంగా ఉంది అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే పద్ధతి కనిపిస్తోంది. కొండగుహ వంటి ఏకాంత స్థలంలో ఉంటూ ఏకాకిగా ఎవరి సహాయము లేకుండా మనస్సును దేహాన్ని వశం చేసుకొని ఆశను విడిచిపెట్టి శరీరంతోనూ మనస్సుతోనూ దేనిని తీసుకోకుండా మనస్సును ఏకాగ్రం చేసుకొని యోగి అయినవాడు సర్వదా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇది నిజమైనటువంటి యోగ, యోగికి కలిగేటువంటివి. ఏకాంత స్థలంలో ఉంటూ ఏకాకిగా అని భగవంతుడు చెప్పటం చేత ఇది సన్యాసికి చెప్పిన సాధన అని అర్థమవుతోంది కదా. అన్నీ వదిలినవాడు, ఎందుకంటే అపరిగ్రహం అనేది సన్యాసి లక్షణం. నిజంగా సన్యసించిన వాడికి తనదంటూ ఏమీ ఉండకూడదు. ఇక ఎప్పుడూ యోగాన్ని చేస్తూ ఉండేవాడికి ఆసనము, ఆహారము, విహారము మొదలైన వాటిలో నియమాలను చెప్పవలసి ఉంది. ఇవి యోగానికి సాధనాలు. అంతేకాకుండా యోగం సిద్ధించిన వాడి లక్షణము, మరి యోగ ఫలం కూడా చెప్పాలి అని భగవంతుడు ప్రారంభించి చెప్పబోతూ ముందుగా ఆసనం గురించి రెండు శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. ఇక్కడ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. పవిత్రమైన స్థలంలో చాలా ఎత్తుగా లేనిది, చాలా పొట్టిగానూ లేనిది, క్రింద దర్భాసనము, దానిపైన కృష్ణాజనము, దానిపై వస్త్రము గలది, కదలకుండా భద్రంగా ఉండేదైనటువంటి ఆసనాన్ని తన కోసం వేసుకొని ఆసనంపై కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలను మనస్సును అరికట్టి చిత్తశుద్ధి కోసం పరమాత్మ ధ్యాన యోగాన్ని అభ్యాసం చేయాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.